हाय फ्रेंड्स, वेलकम टू आवर चैनल ड्राइविंग एंड फार्मिंग व्लॉग्स। मन बंडी 5050 कुछ ताकट पेड़ अद चुदा कुछ दिगाड़ टाइम पूर्ति दिगाड़ मुंदे कदा इधी कुछ तीस बैठे चुदा बैलदेरदा చూడండి మన బండి బగ్గ దిగాడది బయట నుంచి చూసి మామూలు దిగాడు అనుకున్నాను వన్ సైడ్ మొత్తం లోపలికి దిగిపోయింది వన్ సైడ్ బయటకు ఉంది అని ఈ వన్ సైడ్ లోపలికి దిగడం వల్ల ఆ ఇంకో పక్క టైర్ కూడా పట్టు దొరకలేదు ఈ అవతల పక్క చూడురు ఒకసారి మొత్తం లోపలికి దిగి టైర్ కింద అంతా రొంపి రొంపి అయిపోయి టైర్కి అనేది బలం లేకుండా అయిపోయింది టైర్కు పట్టు దొరికితే ఆటోమేటిక్గా బండి బయటికి వెళ్ళేది పట్టు దొరకకపోవడం వల్ల అన్న దిగబడిపోయింది ఆ మడి మొత్తం దున్నుకొని వచ్చిండు డాడీ దున్నాడు అంతా కూడా గట్టిగానే ఉంది మొత్తం టూ వీల్ పైనే నడిచింది అది నడిచింది కానీ ఈ చివరికి వచ్చే వరకు అక్కడ పుట్టగడ్డనో లేదా ఏదో సమ్ ఉండే వరకు ఈ వర్షాలకు జాలు పట్టింది మొత్తం అంత దుబ్బ లోపల వరకు పదునైనట్టు ఉంది ఆ పుట్టల ఇక చక్క పోడు పోడు అందులోకే దిగింది ఏమాత్రం వెనక ముందుకు దిగబడుతుంటే దిగబడుతుంటే అటు ఇటు కొట్టింది చేసింది అయితే కాదు చక్క పోడు పోడే అందులోకే పోయింది ఇక 5310 ఉంది ఇక మన పెద్ద బండి దాంతో గుంజుతాను తాడైతే కాబట్టి గుంజుతా అంటే ఒక పొర అయితే తెగింది తాడు ఇక మొత్తం దిగ ముందుకే మళ్ళీ ఆపి డబ్బలు వేస్తున్నాం డబల్ ఎస్ చూడాలి చూసారు కదా తాడు కాటుపడింది ఇక మొత్తం దిగితే ఈ మొత్తం దిగిపోతుంది అని చెప్పేసి ఇక లాంగ్ ఎక్కువైందని చెప్పేసి మళ్ళా దగ్గర తీసుకొచ్చి డబల్ వేద్దామని తాడు దగ్గర తీసుకొచ్చినాం బండి అయితే ఒక మూరడు అంత జరిగింది కానీ ఆ మూరడు జరగడంలోనే రెండు టైర్లు కూడా దిగబడిపోయినాయి మొత్తం రొటివేటర్ చూడాలి మొత్తం మిగిలిపోయింది కూడా ఆడికి ఆగిపోయింది ఈ టైర్లు కూడా మొత్తం లోపల గాలి తిరుగుతున్నాయి చూడండి ఒకసారి ముంగట ఫ్రంట్ పోర్షనే భూమి మీద ఆనిపోయింది ఆని ముంద టైర్లకు కూడా పట్టు అసలు ఏం లేకుండా అయిపోయింది వెనక టైర్లకు పట్టు లేకుండా అయిపోయింది ఈ ఒక టైర్ పైకి ఉంది కానీ అటు సైడ్ మొత్తం దిగడం వల్ల ఇటు సైడ్ పై టైర్కు పట్టు దొరకలేదు ఈ తాడైతే కడుతున్నాం ఇక కట్టినాక ఒకసారి గుంజి చూద్దాం వస్తుందా నాకు తెలిసి రావాలి ఎందుకంటే తాడుని చాలా వరుసలు వేసినాం 8-10 వరుసలు దాకా వేసినాం చాలా మందం వస్తే ఖచ్చితంగా ఈసారి మాత్రం రావాలి అనుకుంటున్నా ఏమవుతుందో చూద్దాం స్టార్ట్ చేస్తున్నాం ఏమన్నా ఇదివర దిగజలింది అది దుబ్బే కదా అది మోషన్ పట్ట ముందుకే అంటే ఇబ్బంది అవుతుంది చూసిరు కదా ఎంతమంది అంత అడుగట్టినా కూడా ఎట్లా అయిపోయిందో అసలు వెనక బండి కొంచెం కూడా ఒక జానట్ కూడా మోషన్ అందుతలేదు బండి ఇంత జరగముందుకే తాడితే అయిపోతుందంటే ఇక తాడుతోటే అయ్యే పని కాదు అని అనుకుంటున్నాను అంత మరి అవుతూనే ఉంది అదే జోడకుండా ఉంది
చూసిరు కదా, మళ్ళీ కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాం అని చెప్పేసి మళ్ళీ కూడా కట్టినాం దగ్గరికి. ఇంకా చాలా ఓవర్స్ లేచి అయితే లేదు. ఈ బండి ఏమో మొత్తం టైర్లు ఉత్తనే గాలి ఎదురుతున్నాయి. 6 ఇంచు కూడా వెనకకు కానీ ముందుకు కానీ ఏం జరగట్లేదు. మొత్తం పోయి నేల మీద కూర్చుంది. అది చీకటి అయితేనే ఉంది. తాడుతోటి ఎంత ట్రై చేసినా తాడు దగ్గుతుంది తప్ప బండి రావట్లేదు. రూఫ్ అన్న సలాకన్నా తెచ్చి ట్రై చేయాలి. సలాకి ఇక్కడ దగ్గర క్రెషర్లో ఉందంట, తీసుకొద్దామని బైక్ వేసుకొని పోదాం అని చెప్పేసి మామూలుగా సలాకి తెచ్చి కూడా ట్రై చేసినాం. సలాకి కట్టినా కూడా రావట్లేదు. ఉత్తనే దిగిపోయింది సలాకి కూడా. దాంతో పని అయ్యేటట్లేదు అని చెప్పేసి రాడ్ తీసుకొస్తా అనుకుంటున్నా. ఇల్లుగా ఊసిపోయినా దూరం ఉండదా? ఏం కాదన్నా, గడప ఎంత కంతే కదా. పట్టు మధ్య కాదు, పట్టు గడిన కూడా మధ్య బరాబర్ దూరం ఉండ. ఆ సలాకి ఎయిరి దెబ్బపట్టు దూరం ఉండదు. నీళ్ళు లీగా ఉన్నాడు ఆయన ఆలు. చూసుకోమని దూరం పోయిరా. సలాకి మాట తెచ్చలేదు వాళ్ళు. మన కాదు కాదు బస్సు బండి లూజ్ చేసుకో, బండి లూజ్ చేసుకో. గడపరా బండి కూడా అవ్వాలే. ఏదో కొద్దిగా అది యో జని ఊగేది బొంగుతాను సలాగ ఊతలేదు ఆడ. బండి పని కాదు ఇపో సుని, కొద్దిగా బండి ఒక హాఫ్ ఇంచ్ వెనకరా నీ పొంగిపోయిన గడపర ఏది పోలే.
రెండు పెరిగాయినాయి. ఇది లేవల్ వరకు సలాకి వచ్చి నీ బడిక ముంగడు పోని రావాన కాదు మెల్లె 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 చెప్పు చెలబడి రాదురా పెద్ద మనిషి నువ్వు అయితే మనం పోయినా పాప కాదు బండి బండి. ఓకే ఫ్రెండ్స్, బండి బయటకు వెళ్తానే రాత్రి 9 అయింది. ఇక అప్పటికే లేట్ అయిపోయింది. చీకట్లో వీడియో కొంచెం క్లారిటీ రాలేదు. ఇక అన్ని తాళ్ళు సలాకీలు అన్నీ పట్టపట్ట తెగుతున్నాయి కాబట్టి ఏడ తెగి తాకుతుందో అని కొంచెం వీడియో అటు ఇటు జరగడం వల్ల వీడియో కూడా క్లారిటీగా రాలేదు. ఇక సరే ఓకే, ఎట్లయితే కానీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయగరి.